మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఈ ముక్కల్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసిన తర్వాత ఇందులో ఉన్న రసం మొత్తం బయటకు తీసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసిన ఇదే ఆయిల్లో పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసి పౌడర్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పుల్ని ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు వేసి మరొకసారి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి.
కారపొడిని బౌల్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు వేసి కలుపుకోవాలి. పల్లీలు కరివేపాకు వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికరమైన కాకరకాయ కారపొడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.